హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి పాలకూర పప్పు అలాగే బీన్స్ తాలింపు చేసుకుంటున్నాను. అందుకోసం అనేసి ఇక్కడ పాలకూర కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కడిగేసి. అలాగే పాలకూర కూడా నీట్గా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఇక్కడైతే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 3 టమోటాలు కూడా కట్ చేసి పెట్టాను అందులోకి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే కొద్దిగా కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే ఒక కుక్కర్ పెట్టి స్టవ్ పైన 4-5 వెల్లుల్లి వేసుకొని జీలకర్ర వేసి అవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఆయిల్లో అటు ఇటు తిప్పాను. తర్వాత ఆయిల్లోనే ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ వేసి అలాగే పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా వేగాలి ఆయిల్లో. వేగిన తర్వాత ఇలా అన్నీ వేయించి వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. అందుకోసమనే నేను ఇది ఇలా వేయిస్తున్నాను. ఇదంతా కూడా నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఇప్పుడు అందులోనే టమోటా కూడా వేసి బాగా వేయించాలి. టమోటా వేగిన తర్వాత పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర కూడా బాగా వేగాలి. అలాగే కందిపప్పు కూడా వేసి కొంచెం బాగా వేయించుకుంటున్నాను. ఇదంతా వేగితేనే మనకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఏ ఆకుకూర అయినా, పాలకూరే కాదు, ఏ ఆకుకూర వేసినా ఇలా వేయించి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అందులోకి కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి వేయడం వల్ల పప్పుకి మరింత రుచి వస్తుందండి. అవి రెండు వేసిన తర్వాత బాగా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నానండి. చింతపండు కడిగేసి నీట్గా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత బాగా కొంచెం బాగా వేగాలండి. ఆయిల్లో వేగితే మంచి రుచి అనేది వస్తుంది. మా ఇంట్లో మా అబ్బాయికి అయితే పప్పు అంటే చాలా చాలా ఇష్టం అండి. పప్పు ఉంటే చాలు, ఏమైనా తినేస్తాడు. అందుకోసం అనేసి నీళ్లు పోసేసి ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. మా వాటర్కి అయితే పప్పు ఒక 5-6 విజిల్ అయినా పెట్టాలి. అందుకోసం అనేసి ఒక 5 విజిల్స్ పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే నేను బీన్స్ 2 విజిల్స్ దాకా పెట్టుకుంటున్నానండి. చిన్నగా ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసి బీన్స్ పెట్టుకున్నాను. బీన్స్ కోసం నేను ఆనియన్స్ అనేది పోపు పెట్టుకుంటున్నానండి. బీన్స్ కోసము బీన్స్ ఏ తాలింపుకైనా కూడా కొద్దిగా ఆనియన్స్ అనేటివి ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్గా అయితే బాగుంటుంది. అలాగే బీన్స్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా బాగా వాష్ చేయాలి. ఆ తర్వాత పల్లి పొడి వేసుకుంటే బాగుంటుందండి. మేమైతే ఎక్కువ పల్లి పొడి వేసుకుంటాము బీన్స్ తాలింపు ఏవైనా తాలింపులకి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుంటుందండి. అలాగే ఇక్కడ బీన్స్ తాలింపు కూడా అయిపోయింది. అలాగే పప్పు కోసమని పోపు వేసేసుకుంటున్నాను. పప్పు పామేసి పక్కన పెట్టేశానండి. పప్పుకు తిరగవాత పెట్టేసి ఏమేమి వేస్తారో అన్నీ, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు అన్నీ వేసుకొని తిరగవాత పెట్టేస్తున్నానండి. పోపు పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కొద్దిగా ఆనియన్ కూడా వేసుకుంటే పప్పుకి తిరగవాతలో చాలా బాగుంటుందండి. అలాగే వెల్లుల్లి కూడా వేస్తారు. టేస్ట్ వస్తాయండి ఇవన్నీ వేయడం వల్ల. బాగా మంచి పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. ఇదే అండి నేను చేసిన వీడియో మధ్యాహ్నం లంచ్ కోసం. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ తిరగబాత అయిపోయింది, పప్పులోకి వేసేసుకుంటున్నాను. అంతే అండి.
పప్పు అయిపోయింది మా లంచ్కి. ఇవి ఇంకా పప్పు, బీన్స్ తాలింపండి. మీకు అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.